లాక్డౌన్ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించినందుకు ఆర్మూర్ పట్టణంలో బీజేపీ బీజేవైఎం నాయకులు మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల శివరాజ్ మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజలను సంఘటితం చేయడానికి 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారని అన్నారు. 5 రోజులుగా 44 అంశాలపై 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారని కుల మతాలకు సంబంధం లేకుండా అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా ప్యాకేజీని ప్రకటించారని అన్నారు. దేశం కోసం కృషి చేసే నాయకుని వెన్నంటే ఉండి కృషి చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు జెస్సు అనిల్, ప్రధాన కార్యదర్శి ఆకుల రాజు, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు కలిగోట ప్రశాంత్, కౌన్సిలర్ జీవి నరసింహారెడ్డి, పొలకం వేణు, బీజేపీ బీజేవైఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆహర్నిశలు కష్టపడి 18 గంటలు ఈ యొక్క లాక్డౌన్ విషయంలో ఏ రాష్ట్రం నుంచి ఫోన్ కాల్ వచ్చినా స్పందించడం, దానికి వెంటనే ధీటుగా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఆత్మనిర్భయ భారత్ అనే పేరు మీద 20 లక్షల కోట్ల రూపాయలు ప్యాకేజీ ప్రకటించడమైంది. మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు గత 5 రోజులుగా దాదాపుగా 44 అంశాల మీద ఈ యొక్క 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించడం జరిగింది. ఆ ప్యాకేజీ బీద, ధనిక, మధ్య, మాధ్యమిక అన్ని రంగాలకు చెందేటట్టుగా వారు ప్రకటించి ఈరోజు సూక్ష్మ లఘు భారీ పరిశ్రమ కానీ, రైతాంగానికి కానీ, మత్స్య కార్మికులకు కానీ అనేక రంగాలలో ఈ యొక్క ప్యాకేజీని ప్రకటించి తన ఉదారతను చాటుకున్నారు. ఒక ప్యాకేజీ ప్రకటించి ముఖ్యంగా వలసదారులు కానీ కూలీలకు పని కల్పించడంలో మరియు చిన్న పరిశ్రమలు ఊతమిచ్చే విధంగా, అలాగే వీధి వ్యాపారులకు కూడా మినిమంగా 10,000 రూపాయలు, అంటే వీధి వ్యాపారులు అంటే పళ్ళు అమ్ముకునే వాళ్ళు, రోడ్ల మీద దుకాణాలు పెట్టుకున్న వాళ్ళకు కూడా మినిమం 10,000తోని ఈ యొక్క ప్యాకేజీ ప్రకటించి నరేంద్ర మోడీ గారు విశేషంగా కృషి చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కానీ స్వామి వివేకానంద రూపంలో మన దేశానికి అగుపించి యువతను కానీ ఇటు వ్యాపార రంగాన్ని కానీ ఒక మంచి మార్గంలో నడపడానికి కృషి చేసినందుకు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ మున్సిపల్ శాఖ తరఫున శ్రీ నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేసి ఈ యొక్క ఉదారతను చాటుకున్నాము. వారు మరిన్ని కార్యక్రమాలతో ముందుకు పోవాలని చెప్పేసి మేము కోరుకుంటూ, మేము వేళలా మీ వెంటనే ఉండి ఈ యొక్క దేశం కోసం, ఈ యొక్క దేశం కోసం, ధర్మం కోసం కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం.